ఏం చెప్పను పెట్టాలి సార్, హిందువులకు బొట్టు పెట్టాలంటే ముందు గది పెట్టాలి. ఎందుకంటే ఫ్యాషన్ అంటే రెక్లెస్. ఇప్పుడు ఒక ముస్లిము టోపు పెట్టుకుంటాడు, చిన్న బిడ్డ నేను చూశాను, చంకలో ఉన్న పిల్లకు కూడా వాళ్ళు బుర్కా వేస్తారు. క్రైస్తవులు వాళ్ళు ఏమంటారు, ఏదో క్రాస్ వేసుకుంటారు. సో ఎవ్రీబడి హ్యావ్ నీకు కూడా ఉన్నాయి, కానీ మిగిలిన మతాల్లాగా బలవంతపు బుద్ధుడు లేదు. నువ్వు ఎలా ఉండాలో మన్నెవరు బలవంతం చేయదు, అది మన దగ్గర ఉన్నటువంటి గొప్పదనం. మిగిలిన వాళ్ళకి ఏంటంటే అది మ్యాండేట్, బొట్టు పెట్టుకోవచ్చు పెట్టుకోకుండా ఉండొచ్చు, దాడు కట్టుకోవచ్చు కట్టుకోకుండా ఉండొచ్చు, కంపల్సరీ కాదు. కానీ విత్తులు అంత దూరం వద్దు, వినపడదు. అంత మనకి ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడంకో అని చెప్తా, ఎవరన్నా మతం మాన్న వాళ్ళని బొట్టు పెట్టుకోలేదే అని అడిగితే మేము పెట్టుకోకూడదండి అంటారు. ఏ ఎందుకు పెట్టుకోకూడదు అంటే, అలా పెట్టుకుంటే మా వాడు బీపీ వచ్చేద్దండి, శోధనలు ఉంటాయి అంటారు. అంటే పగ తెచ్చుకుంటాడు వాడు. ఓ మనిషి ఓ మతంలోకి వెళ్ళాక ఆ పాత మతాన్ని ద్వేషించాలా? అది ఎందుకు వచ్చిన మతం? ఇప్పుడే మా హిమనేష్ చదివాడు, ఇఫ్ ద రిలిజియన్ ఈజ్ నాట్ హెల్పింగ్ ద మెన్, వాట్ ద యూజ్ ఆఫ్ దట్ రిలిజియన్? వాట్ ద యూజ్ ఆఫ్ దట్ రిలిజియన్, ఎనీ రిలిజియన్ కదా? ఇక్కడ మనిషిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తే అది రిలిజియన్, లేకపోతే అది వేస్ట్. అందుకని మనం బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? దేర్ ఇస్ ఎ రీజన్. మనకు ఒక నాడీ వ్యవస్థ ఉంది, కొన్ని 72,000 నాడు, అందులో బొట్టు పెట్టడం ఈ స్థలంలో ఒక మంచి సైంటిఫిక్ రీజన్ ఉంది. మన వర్చస్సుకు కూడా అది సమద ఆరాని ఉంటుంది, దానికి ఆధ్యాత్మిక పెంచడానికి, మన పట్ల ఇతరుల యొక్క నజరంట ఆ చెడు దృష్టి పడకుండా ఉండడానికి అది ఒక ఉపకారం చేస్తుంది. అలాగే తులసి, తులసి చుట్టూ తిరుగుతాం మనం, తులసికి పూజ చేస్తాం, తులసికి నీళ్లు పోస్తాం, తులసి ఆకులు తీసుకుంటాం. ఇట్స్ నాట్ ఏ సెంటిమెంట్, ఇట్స్ హ్యావ్ మెడికల్ వాల్యూస్. పసుపు రాయడం, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం, ప్రతి దాంట్లో సెన్స్ ఉంది, సైన్స్ ఉంది. మరి నువ్వు బొట్టి ఎందుకు తీసేస్తున్నావు? వాళ్ళకేనా కాడు, పలకాడి. నువ్వు బొట్టి ఎందుకు తీసేస్తున్నావు? కేవలం హిందుత్వాన్ని వ్యతిరేకించడం కోసమే. గమనించండి, మనం ఎటు దండం పెడతాం? తూర్పు. వాళ్ళు ఎటు దండం పెడతారు? పడమర. మనం ఎలా రత్నం? ఇలాగ. వాళ్ళు ఎలా రత్నం? అలాగా. ఎటువంటే తెడ్డం. ఎందుకంటారు? ఎందుకు? జస్ట్ వ్యతిరేకించడానికి అంతే. ఏంటి వ్యతిరేకించడం? విగ్రహారాధన. అసలు వ్యతిరేకించే కాన్సెప్ట్ ఎందుకు? అంటే నీ దగ్గర ఏదో లోపం ఉంది, నీ మతమే పనికిమాలిన మతం అనడానికి అది రుజువు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన దేవుడికి రూపం లేదు అన్నాడు, దాన్ని నిరీశ్వరవాదము అంటాం. మనం యాక్సెప్ట్ చేస్తాం, నిరీశ్వరవాదాన్ని యాక్సెప్ట్ చేస్తాం, మనకి అబ్జెక్షన్ లేదు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్, ఇతను దేవుణ్ణి రామ అని పిలుస్తాడు, మీకేమైనా అబ్జెక్షనా? ఈయన దేవుణ్ణి శివ అని పిలుస్తాడు, ఏమైనా అబ్జెక్షనా? ఏం లేదా. ఈయన దేవుణ్ణి కృష్ణ అని పిలుస్తాడు, అబ్జెక్షన్ లేదా. ఇంకొకరు ఎవరో అల్లా అంటారు, ఇంకొకరు ఎవరో శివ అంటారు, మాకే అబ్జెక్షన్ లేదే. కానీ అల్లా అల్లా యేసు అనే మతంలోకి వెళ్తే మీరు మేం చెప్పిన 2 అక్షరాలతోనే ఆయన పిలవాలి, ఎందుకంటే ఆయనకి మేము బొడ్డు కోసి పేరు పెట్టాం. ఎందుకు వచ్చిన మతాలరా? దేవుడు ఉన్నాడా? ఎవరైనా ఒప్పుకుంటాంగా దేవుడు ఉన్నాడు? వాడికి పేరుందా? చాలా పేర్లు ఉన్నాయి. ఏ నువ్వు చెప్పిన 2 అక్షరాలతోనే పిలవాలా? ఈ 2 అక్షరాల కోసం పాకిస్తాన్ పుట్టారా? అవసరమా? ఎన్నాళ్ళు ఉంటాం భూమి మీద? 60, 70, 50. దానికోసం నీదే కరెక్ట్ ఏమిట్రా? ఎవడు చూసి వచ్చాడురా? అబ్బే, నువ్వు మా మతంలో చేరకపోతే, మా లుచ్చా బైబిల్ని నువ్వు కానీ యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు నరకమే. ఏడు పుణీత్ రాజకుమారుకి నరకమే, చిరువెల్లి సీతారామ శాస్త్రికి నరకమే, భగత్ సింగ్కి నరకమే. అడక తినే మతం ఎందుకండి? మీ తాత అందులో ఉన్నాడా? మీ ముత్తాత అందులో ఉన్నాడా?
వాళ్ళెవరు ఆ పార్టీలో లేరే, ఆ మతంలో లేరే, వాళ్ళు సీతారామయ్య నరకమే. ఎందుకండి ఏదో అంటారే, ఏమిరా బాలరాజు అన్నట్టు దేశానికి ఉపకారం ఏముంది, ఎవడికి ఉపకారం? ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు ధ్యాన క్రిస్మస్ అంట, మీ మొఖానికి జ్ఞానమే లేదు, మీకు ధ్యానం కూడా ఉందా? నాకు బండి ఓ వీడియో పెట్టారు, ఎవడైనా సరే 25వ తారీఖు వాడు పుట్టాడని నిరూపించండి, 25 లక్షలు ఇస్తాం. మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఎప్పుడు పుట్టారు? పేర్లు అడిగితే చెప్తారు. నీకు ఎంతమంది పిల్లలు? వీడికి అసలు పెళ్ళి అవ్వలేదు, వీడికి పెళ్ళి అవ్వలేదు. వీళ్ళ పిల్లడు చాలా మంచోడు. ఏంటి ఆ డిస్కషన్? ఆయన పెళ్ళి అవ్వలేదు, అడిగి పిల్లలే లేరు. ఆ డిస్కషన్ వల్ల ఏమైనా ఉపకారం ఉందా? సిగ్నల్ ఇచ్చారా? కాబట్టి మనము లాజికల్గా మాట్లాడదాం. దేవుడు ఉన్నాడు, నో డౌట్. ఆయనకి పేర్లు చాలా ఉన్నాయి. ఎక్కడుంటాడు? అన్ని చోట్ల ఉంటాడు. పోనీ ఎక్కడో ఉంటాడు, వాట్స్ అ ప్రాబ్లం? యూ క్యాన్ కాల్ గాడ్ విత్ ఎనీ నేమ్. రామ ఆర్ కృష్ణ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. అరే.